ఉప్పరేలేసింది ఎక్కడ మను ఏ గలి పో ఏ ఊరి మను ఉప్పరేలేసింది కనుక ఈ ఉప్పల్ల బిఆర్ఎస్ పార్టీ కొట్టకపోక తప్పని కూడా ఈ సందర్భంలో చెప్తున్నాను నేను ఒక మాట చెప్తా నేను బిఆర్ఎస్ పార్టీకి ఏమని నేను చేశాను నేను ఉపాసం ఉండి ఉప్పు ఉండి జెండా లేపి నిర్మాణం చేశాను కానీ నేను నా గడ్డ నేను గుట్టిన గడ్డ నేను ఉన్న మండలం ఇక్కడ నా గుర్తుండాల ప్రజలకు అవసరం రావాలని చెప్పి 20 కోట్లు పెట్టి గోడౌన్ కట్టిస్తే ఆ గోదావరి పునాదికి రారు కట్టినాక కనీసం నన్ను ఇట్లా పలకరించడం కూడా ఇక్కడ రాలే నన్ను అవమానించినట్టే కాదా నన్ను అవమానించినట్టే తుంగదుర్తిని అవమానించారు అందుకోసమనే ఈయన ఎగబెట్టినని ఆ ఎగబెట్టాయని వచ్చి 29 తారీఖు నాడు వచ్చి 40 లక్షల 40 వేల మేరకు గెలిపారు కాంగ్రెస్ పార్టీ అత్తుకొని కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసి నా మీద వందల సర్వేలు చేపించి అరే వాడు మందల సర్వేలు ఉండు వాడు కష్టపడ్డాడు వాళ్ళందరూ గుర్తుపడతారు వాడే దగ్గర వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది ఈ గుర్తింపుకు సహకారం చేసిన గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు కోమరెడ్డి గారికి రాయగోపాల్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా సహచర మిత్రుడి జిల్లా అధ్యక్షులు అన్నం సంజయ్ రెడ్డి గారికి పూర్ణచంద్రరావు గారికి అందరూ ఒక మాట నోడి మాట సాయం చేశారు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకొక మాట కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీకి నేను పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే లేక ప్రజలు లేక అల్లాడి పోయిన కేసులు ఇబ్బంది పడ్డాం కానీ అన్నిటి మోసే ద్వారా మందల సమయం తీసుకుంటాడు కూడా ఈ సందర్భాలు చేస్తున్నాను అందుకోసం మిత్రులారా తమ్ముడు బాలబల సైదులు బలమైన నాయకుడు ఇక్కడ ఈ గడ్డ మీద ఇదే చివరిస్తా యుద్ధ పేరు మోగించి తమ్ముని అవమానించడం జరిగింది ఇక చరిత్ర తిరుగుండది అడగూడ్రుకి అందుకోసమనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతాను కూడా మనం చేస్తున్నాను నేను కనుక తమ్మని అవమానిస్తూ చంద్రారెడ్డి గారికి మా సహచర మిత్రుడు నేను ఇలా భార్య ఉమాదేవి గారు నేను ఏ రాత్రి పైన ఛాయ్ చేసి అన్నం పెట్టింది ఆ చెల్లె కనుక ఇలాంటి చెల్లెలు ఎందరో నా ఉద్యోగాలు ఆదరించి దీవించి వాళ్ళందరూ కూడా నేను ఈ సందర్భంగా పాదాభివందనం చేస్తాను నేను అదేవిధంగా నాకు ఈ